అందరికి దండాలు. టీటెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం. చలో, రాజాకి వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, పొలిటికల్ స్టంట్లు ఎక్కువైనాయి. మరి మూడోసారి కూడా మేమే వస్తామని పువ్వు పాటోళ్లు ఒక దిక్కుగా గప్పాలు కొడుతున్నారు. అసలు దేశంలో ఉన్న 543 స్థానాలల్ల ఏ పార్టీకి మొగ్గుంది? మాట్లాడుకుందామా? మరి మొత్తం దేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో దక్షిణాదికు 128 స్థానాలు ఉన్నాయి. మిగిలినవి 415 స్థానాలు. అయితే ఇందులో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇక చిన్నశితక పార్టీలకు సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతదేశం నుంచి మొత్తం పోటీ చేస్తే సీట్లు 350 కంటే కొన్ని ఎక్కువ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో బీజేపీ పోటీ చేసిన ప్రతి సీటును ఒకవేళ గెలిస్తే అప్పుడు 370 సీట్లు వస్తాయి అన్నట్టు. కానీ బీజేపీకి అంత సీన్ ఉందంటారా? పోటీ చేసిన ప్రతి సీటు నుంచి గెలుస్తుందంటారా? అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లా 65 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికలల్లా కమలం పార్టీకి 61 స్థానాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షము ఒక స్థానంలో గెలిచింది. రాజస్థాన్ 2023 అసెంబ్లీ ఎన్నికలల్లా కమలం పార్టీకి కాంగ్రెస్ కు 2.14% ఓట్ల తేడానే ఉండే. ఒకవేళ వామపక్షాలు తతిమ్మ మిత్రపక్షాలతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఈ రాష్ట్రాలల్లా కమలం పార్టీకి 15 నుంచి 20 స్థానాలు తగ్గుడే గాని పెరిగే అవకాశమే లేదు. అయితే 2019 ఓట్లప్పుడు గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ల మొత్తము 52 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 52కు 52 గెలిచింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. హిమాచల్ ప్రదేశ్ ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇక ఢిల్లీ, గుజరాత్ ల ఆపు కాంగ్రెస్ నడుమ పొత్తు నడుస్తుంది. ఇంకో దిక్కు సెంట్రల్ సర్కార్ కు వ్యతిరేకంగా హర్యానా రైతన్నలు పోరాటం చేస్తుండ్రు. కథ గిట్ల ఉన్నాక కమల పార్టీ అన్ని సీట్లు మేమే గెలుస్తామని పొంకనాలు కొడుతుంది. కానీ ఇక్కడ 15 సీట్లకు తూట్లు పడతట్టే ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లో చూస్తే మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019లో అందులో 62 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 2014తో పోలిస్తే 9 సీట్లు తగ్గినాయి అన్నట్టు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో 41% ఓట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. కానీ ఇక్కడ యూపీలో అయోధ్య తప్ప తతిమ ప్రాంతాలల్లో అభివృద్ధి పట్టించుకుంటేనే లేదు. ఇక సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ల నడుమ పొత్తు కుదిరింది. ఇంకా దీనికి తోడు కమలం పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక వ్యవహారాలు తక్కువేం లేవు. దీంతో పోయిన తాప లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ 20 సీట్లకు గండి కొడతట్టే కనబడుతున్నది. బీహార్ ల 40 లోక్సభ స్థానాలకు 2019లో 17 స్థానాలు గెలుచుకుంది కమలం పార్టీ. అయితే నితీష్ కుమార్ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు సర్కార్లు మార్చుడు. దీనికి తోడు బీజేపీ నీతి మాలిన పనులు, సర్కార్ వ్యతిరేక పనులు, ఇక కాంగ్రెస్ వామపక్ష కూటమి సగానికి మీద సీట్లు గెలుచుకునే కోపే కొడుతున్నది. జార్ఖండ్ లో మొత్తం 14 సీట్లుంటే అందులో 11 గెలిచింది. 2019లో బీజేపీ ఇక మిత్రపక్షమేమో ఒక స్థానం గెలుచుకున్నది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్, జేఎంఎం అలా సత్తా చూపెడతట్ట కనబడుతున్నది అని పరిశీలకులే చెప్తున్నారు. మహారాష్ట్రలో 42 లోక్సభ స్థానాలు ఉంటే 2019లో బీజేపీ 23 స్థానాలు. అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షము, శివసేన 18 స్థానాలు గెలిచినాయి. కాంగ్రెస్ 1, ఎన్సీపీ 4, ఎంఐఎం 1 స్థానం గెలుచుకున్నాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ, ఎన్డీఏ తోనూ ఉన్నాయి. పాత శివసేన, ఎన్సీపీ ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు 5 సీట్ల కంటే పెరిగే కోపే కొడుతున్నదని మేధావులు లెక్క కడుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల కలిపి 63 సీట్లు ఉన్నాయి. అందులో 2019లో బీజేపీకి 26, కాంగ్రెస్ కు 3, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కు 22, ఒరిస్సాల బిజు జనతాదళ్ కు 12 స్థానాలు వచ్చినాయి. ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు కాపాడుకున్నడే ఎక్కువ. లక్షద్వీప్, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డై, ఈ కేంద్ర పాలిత ప్రాంతాలల్లో 6 లోక్సభ స్థానాలుంటే 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్ కు 2, కడమ పార్టీలకు అన్ని కలిపి 2 వచ్చినాయి. ఈ వీటితో ఒరిగేదేం లేదు, పెరిగేదేం లేదు అన్నట్టు. మరి మోడీ సర్కారు ఎన్నికల ముందల బొచ్చడన్ని హామీలు కురిపించింది. ఇంకేముంది, జనం మురిసిపోయి కమలం పార్టీకి ఓట్లు గుద్దిండ్రు. తీరా గెలిచినాక చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు కొనకుంటా తినకుంటా ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజల ఆస్తులను కార్పొరేట్ల గట్టబెడుతున్నది, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నది. కరోనా కేసులు 4,50,00,000. అందులో కరోనాతోని పానం పోయిన వాళ్ళు 5,33,000. ఇక 2014 ఎన్నికలల్లో ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని ఉన్న ఖాళీలనే భర్తీ చేయలేదు కమలం సర్కారు. నిరుద్యోగము 10.32%
పాతానికి వెరిగిపోయింది. మోడీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 1 కోటి 10 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇంకా మీదంగా ఏమంటే దొరికేనా, ప్రతిపక్ష పనులు గిట్ల చేస్తలేరు గట్ల చేస్తలేరు, ఏ గిట్ట చేస్తుంది గట్ట చేస్తుంది అని విమర్శిస్తుంటది. మేం పండించిన పంటకు మద్దతు ధర చట్టబద్ధం చేయి మొర్రో అని రైతులు మొత్తుకుంటుంటే వాళ్ళ మీద దాడులు రబ్బర్ బుల్లెట్లు వేస్తే ఒక రైతన్న పానమే పోయింది ఏకంగా. మోడీ సర్కార్ పుణ్యమా అని ఇక గిట్లా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నది. కాబట్టికే కమలం పార్టీలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా లేదు దేశంలా. పోయినసారి కంటే సీట్లు తగ్గే లెక్కనే కనిపిస్తున్నాయి, కానీ పెరిగేటట్టు కనిపిస్తుందా మీరే చెప్పుండ్రి. అందుకనే దేశంలో మోడీ కుర్చీ సీటు సినిగిపోతట్టే కనబడుతున్నది. కాబట్టికనే రోజుకో ఏషం గట్ట పట్టిండు అని మాట్లాడుకోబట్టిది జనాలు. ఇన్నారు కదా జనాలు, ఎట్లుంది ముచ్చట? కామెంట్ కూడా తప్పకుండా రాయర్రి. మరి ఇది లైలటి ముచ్చట, మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. అదివారి దాకా చూస్తూనే ఉండు రీ టీ10.